YCP Maji MP Nandigam Suresh Pai Maro Kesa Namodaindi Atani Anucharulu Betapudi Rajendra Ainavolu Sudhir Maro 30 Mandi Pai Tullur Police Station Lo Sukravaram Kesa Namodaindi Amaravati Udyamam Jarugutunna Samayamlo Rajadhani Raitula Sibirala Vaddakochi Appadi BJP Jatiya Karyadarshi Prastuta Mantri Satya Kumar BJP Yuvajana Jatiya Karyadarshi Konedappu Suresh Madda Telipaaru Idi Telusukunna Nandigam Suresh Atani Anucharulu Satya Kumar Tirigi Veltunna Samayamlo Daadiki Palpadinattu BJP Yuvajana Neta Suresh తుల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక అప్పట్లో తుల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండడంతో చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐనవోలు సుధీర్తో పాటు మరో 30 మంది సత్యకుమార్ కారుపై రాళ్లు రువ్వి బేతపూడి రాజేంద్ర కత్తితో సత్యకుమార్ పర్సనల్ సెక్రటరీపై దాడి చేశారు. దీంతో ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. ఎక్కడి నుంచో మా ఏరియాకు వచ్చి అమరావతిపై రైతులకు మద్దతు తెలుపుతారా అంటూ కర్రలు రాళ్లతో దాడి చేయడంతో నందిగం సురేష్ తన అనుచరులకు పెద్ద పెద్దగా ఆదేశాలిస్తూ ఆయన స్వయంగా దాడిలో పాల్గొన్నారు. వాళ్లు కత్తులతో రాళ్లతో చేసిన దాడిలో తాను కూడా తీవ్రంగా గాయపడ్డట్టు కొనెదప్పు సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు అప్పట్లో సత్యకుమార్తో పాటు కార్లో ఉన్న దళితుడిపైన దాడి చేశారు. ఆ తర్వాత బోరగడ్డ అనిల్ సత్యకుమార్కు ఫోన్ చేసి అమరావతి రైతులకు మద్దతిస్తావా అంటూ అసభ్యకరమైన పద్దజాలంతో తిడుతూ చంపేస్తారంటూ బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. అంతటితో ఆగకుండా పోలీస్ సోషల్ మీడియాలో కూడా బెదిరింపులకు దిగారని ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన వెంటనే మంగళగిరి తుల్లూరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఫిర్యాదు చేశారు. తాజాగా బీజేపీ నేతల ఫిర్యాదుతో నందిగం సురేష్ ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు తుల్లూరు పోలీసులు.